హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. నవగ్రహాల్లో ఒకటైన శనీశ్వరుడు గురించి అందరికీ తెలిసిందే. మీరు చేసే తప్పులను లెక్కించి దానికి మీరు శిక్ష అనుభవించేలా చేస్తాడు శనిదేవుడు. అందుకే మిమ్మల్ని శని పట్టుకుంటే ఎవరూ కూడా కాపాడలేరు. శని వేధించేటప్పుడు మీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ కాలేరు. అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతాయి. దీంతో మీలో నిరాశ, నిస్పృహ, కోపం, అసహనం ఎక్కువవుతాయి. చాలా మంది మీకు శని దోషం ఉందనగానే అల్లాడిపోతుంటారు. కానీ శనీశ్వరుడు మీరు అనుకున్నంత చెడ్డవాడేమీ కాదు. ఆయన్ని భక్తితో పూజిస్తే మీ దోషం తొలగిపోతుంది. శనీశ్వరుడు అన్ని రాసుల్లోనూ సంచారం చేస్తూ ఉంటాడు. అలా మీ రాశికి చేరగానే మీకు శని దోషం కలుగుతుంది. శని దోషాల్లో ముఖ్యంగా మూడు రకాలున్నాయి. అందులో మొదటిది ఏలినాటి శని, ఇది చాలా ముఖ్యమైనది. రెండవది అర్ధాష్టమ శని, ఇక మూడవది అష్టమ శని. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఈ మూడు రకాల శనుల బారిన పడుతుంటారు. అయితే ఆ సమయంలో వారు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు, ఏ రకమైన శని దోషం ఎంతకాలం ఉంటుంది అనే విషయాల గురించి మీరంతా తప్పక తెలుసుకోవాల్సి ఉంది. మొదటిది ఏలినాటి శని. ప్రతి వ్యక్తి జీవితంలో ఏలినాటి శని వచ్చిపోతూ ఉంటుంది. ఒక మనిషి 100 ఏళ్ళు బతికితే కనీసం 3 సార్లు అతని జీవితంలోకి ఏలినాటి శని ప్రవేశిస్తుంది. దాదాపు 7-8 ఏళ్ళు ఒక వ్యక్తి జీవితంపై ఈ ఏలినాటి శని ప్రభావం చూపుతుంది. అందువల్లే దీన్ని ఏలినాటి శని అంటారు. అంటే శని ఎంతకు వదలకపోవటం అన్నమాట. ఈ ఏలినాటి శని ఉన్నప్పుడు అన్ని అశుభాలే జరుగుతుంటాయి. ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఏ పని తలపెట్టినా కూడా ఆటంకాలు ఎదురవుతుంటాయి. అందుకే మీ జాతకంలో ఏలినాటి శని ఉంటే మాత్రం మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. రెండవది అర్ధాష్టమ శని. ఏలినాటి శని పూర్తయిన కొన్నేళ్ల తర్వాత అర్ధాష్టమ శని ప్రవేశిస్తుంది. ఇది దాదాపు 2 ఏళ్లకు పైగా ఉంటుంది. ఈ కాలంలో కూడా మీరు చేపట్టబోయే పనులన్నీ దాదాపుగా ఆగిపోతుంటాయి. మూడవది అష్టమ శని. అర్ధాష్టమ శని పూర్తయిందని ఆనందించే లోపే కొన్ని సంవత్సరాల తర్వాత మీ జీవితంలోకి అష్టమ శని ప్రవేశిస్తుంది. మీరు జీవితం చివరి దశలో ఉన్నప్పుడు ఇది మీ లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది. ఈ శని ఎంటర్ కాగానే మీకు మృత్యు భయం పట్టుకుంటుంది. తరచూ మీరు అనారోగ్యాలకు గురవుతుంటారు. ఇది 2 ఏళ్ళు ఉంటుంది. ఇలా ప్రతి వ్యక్తి జీవితంలో 3 రకాల శనులు వచ్చిపోతూ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.